స్మరణ నిమిత్తం విష్ణు భగవద్గీతలో చెప్తున్నాడు. అంతకాలే చమామేవ అట్ ది టైమ్ ఆఫ్ డెత్, చనిపోయేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సెల్ ఫోన్ పాస్వర్డా, లేకపోతే డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయనా, అక్కడ ఫ్లాగ్ ఉందనా, లాకర్లో బంగారం ఎంత ఉందనా, ఏది గుర్తుపెట్టుకోవాలి? వ్యక్తిగా చెప్పండి, రెండు చేతులెత్తి, నారాయణ నారాయణ నారాయణ. తెలుసు కదా మీకు, పోయేవాడికి ఏం చేస్తారు అనిపిస్తారా, ట్రై చేస్తారా? నారాయణ అని మాత్రమే కాదు, భగవన్ నామం ఏదైనా అదే బలం కలిగి ఉంటుంది. కలియుగంలో ఎందుకు జపం చేయమని చెప్తాం మనం? అసలు ఇంత పెద్ద సంస్థ ఎందుకు పెట్టారు, ఇంత పెద్ద గుళ్ళు ఎందుకు పెట్టారు? మనందరికీ ఎలా చనిపోవాలో నేర్పించడానికి. ఎలా చనిపోవాలి? భగవంతుని స్మరిస్తూ చనిపోవాలి. అలా చనిపోవాలంటే ఎలా జీవించాలి? అది ఎలా జీవించాలో, ఎలా చనిపోవాలో నేర్చుకోవాలంటే ఎలా జీవించాలో నేర్చుకోవాలి. అనునిత్యం రోజు కూర్చున్నా నిల్చున్నా మీరు గమనించిన ముసలమ్మలు ముసలోళ్ళు పూర్వం నారాయణ కృష్ణ గోవింద రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నావు గమనించిన ఈ డైలాగ్స్ వేసేవాడు. నాకు తెలుసు మా అమ్మమ్మ మా నాయనమ్మ ఇదంతా అంటే ఏదోలాగా నొప్పి వచ్చినా సంతోషం వచ్చినా భగవంతుడితో సంబంధం కలిగి ఉండాలి. అందుకని కలియుగంలో మనం అలవాటు చేసుకోవాలి. కలియుగంలో మనకి బెస్ట్ మెడిసిన్ పాస్వర్డ్ ఏంటి, రెండు చేతులెత్తండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఏం కష్టం లేదు కదా. ప్లీజ్ మా రిక్వెస్ట్ ఏంటంటే రోజు ఒక 10 నిమిషాలు ఈ మంత్రాన్ని పలకండి. నెమ్మదిగా మీరందరూ ఒక మాల కొనుక్కోగలిగే స్థితిలో ఉన్నారని నేను అనుకుంటున్నా. ఓ మాల కొనుక్కోండి, రోజు జపం చేయండి, ఇంకా టైం ఉంది అని భ్రమల్లో బతకండి. ఇవాళే ఆఖరి రాత్రి, ఇవాళే చచ్చిపోతాం, ఇది భావించండి. ఇంకా చాలా టైం ఉందప్ప. ఏంటి ఇప్పుడు ఉదాహరణకి పిల్లడు రాదు, 8 వయసు ఎంత, 19, ఇంకా 20 కూడా రాలే, ఇంకా ప్లెంటీ ఆఫ్ లైఫ్ ఉంది. వీడికి కానీ పొరపాటున ఏ భౌతిక, వీడు 19 పొరపాటున వీడు ఏ భౌతికతో సీరియస్గా చదువుతున్నాడు అనుకోండి, ఫస్ట్ గబ్బులు పెట్టేది ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు అలా చెప్పేస్తే కదరా, వీళ్ళ వెంటనే వీళ్ళ అమ్మ హట్ అవుతుంది. ఏమిడా అమ్మ ఫీల్ అవ్వకమ్మ, వాటి వచ్చింటే మంచి అమ్మ కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు వాడు. ఊరికి చెప్తున్నా ఏమిగా భక్తి ఉండొచ్చురా, బొట్టు పెట్టుకోవచ్చు, ఏంది అసలు ఆ బుక్కులు ఏంది, ఆ చదివేది ఏంది, ఆ గుడికి పోయి అంటే ఏంటి భయం, వీడు అందులో గడిచిపోతుంది అని. వీడు ఒకవేళ వీడు పాడవడు, పొరపాటున వీడు ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేసి రోజు అలాంటి పని చేసినా కూడా ఏమన్నారు దుర్లక్షణాలతో ఇంట్లో ఉంటే చాలు, అడు వచ్చి తండ్రి వల్ల అడు వచ్చి తిన్న వల్ల అట్లా మారి 3 ఉంది కానీ వాడు భక్తులు కాకూడదు, వాడు గుర్తు పెట్టుకోకూడదు, వాడు గట్టిగా గోవింది చెప్పకూడదు, వాడు కృష్ణుడి గురించి చేతుల్లో చెప్పకూడదు. నీకు ఎందుకు రా వస్తాను అమ్మానాన్నే ఇలా లాగేసి మళ్ళీ వాడేదో చెడిపోయినోడిలాగా బాబాయ్ని పిలిచి మావయ్యని పిలిచి మీరన్నా చెప్పండి అన్నయ్య గారు, ఈ వయసులో ఎందుకు, ఇంక చాలా వయసు ఉంది కదా, ఏదో గ్యారెంటీ కార్డు ఉందా? ఏం లేదు. ఒక క్వశ్చన్ అడుగుతాను వీడిని అందరి కోసం, నన్ను ఏం లేదు గిరీష్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను, మరి నేను ఇస్కాన్లో జాయిన్ అయ్యి నెల కానీ పుట్టిన వీడు, అంటే నా అనుభవం అంత లేదు వయసు. సరే ఏమన్నా పుట్టావు రైట్, ఏంటి పుట్టావు, వెరీ గుడ్. అంటే 3 క్వశ్చన్ ఎవరినైనా చెప్తారుగా, ఏ ఊళ్ళో పుట్టారు, ఎన్నింటి పుట్టారు, ఏ డేట్లో పుట్టారు, అవునా? ఇప్పుడు రివర్స్ అడుగుతా, ఎప్పుడు పోతా, ఎన్నింటి పోతా, ఏ ఊళ్ళో పోతా, ఎవరికైనా తెలుసా? ఒకరికి తెలుసు, ఎవరికి, మ్యానుఫ్యాక్చరర్,
మెడిసిన్ మీద ఏం రాసి కింద కంపెనీ ఓనర్ తెలుసుగా, మరి మన ఓనర్ ఎవరు కదా, కృష్ణుడు కదా, మరి మనం పోతాం అది కన్ఫర్మ్, ఇక్కడ ఉండిపోతాం అది అంటే కుదరదు. అదే నువ్వు పాట పాడినా సరే నేను పాడెక్కించాను అవునా, కాబట్టి కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ కొన్నాళ్ళు ఉంటాం, ఈ కొన్నాళ్ళు దేనికి వచ్చాం, నాకు అర్థం ఏంటి, ఏం చెయ్యాలి, ఇది కొంచెం ఆలోచించండి. మనం మాట్లాడేస్తున్నాం, తిరిగేస్తున్నాం, ఏవో చేసేస్తున్నాం, ఇదంతా మన వల్లనే జరిగేస్తుందా, నేను ఏదైనా చేయగలను అంటుంటాం మనం, ఇలా చేయొద్దాం నచ్చామా, ఇంకో చేయకపోయినా ఎత్తిసామా, నడిచిపోన్నాం నడిచేసామా, ఏదైనా చేయగలమా, మనం చేయమడుచు ఇలా మడిచాం, నేను వెనక్కి మడుస్తా ఇలా వెనక్కి మడతలేం, మరి ఏదైనా చేయగలమన్నా పెయిన్ వస్తున్నాం అవునా, అంటే మన శరీరం కూడా పూర్తిగా మన ఆధీనంలో లేదు, నిద్ర పట్టాలి, ఏ శరీరము పరుపు సెంటు స్ప్రే అవి వచ్చేస్తుందా, నిద్ర మన చేతిలో ఉన్నా వచ్చే నిద్ర వచ్చేదా, మరి ఎవరు ఇవ్వాలి, భౌతులు ఇవ్వాలి అవునా, సో అన్నీ మన చేతుల్లో ఉన్నాయని అపోహపడద్దు. ఈ ప్రపంచంలో మనం గెస్ట్లా వచ్చాం, బెస్ట్ గెస్ట్గా వెళ్ళిపోవాలి, అలా ఎలా వెళ్ళాలో ప్రభుపాది వారు మనకి చూపించడానికే 70 వాల్యూమ్స్ బుక్స్ రాశారు. ఆ పుస్తకాలు అన్నీ కాకపోయినా కొన్నైనా మీరు చదవండి, చదివితే జీవితం ఎందుకు ఇవ్వబడిందో తెలుస్తుంది. వారు అలా 65 అమెరికా వెళ్ళారు, 66 చిన్నగా ఇస్లాం స్టార్ట్ చేశారు, శిష్యుల్ని ఇతర దేశాలకు పంపించారు, వితిన్ స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్ 108 దేవాలయాలు కట్టించారు. మనం ఒక ఇల్లు కట్టలేం కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చూడు డాడీ గారు, 108 ఇల్లు, హీ బిల్ట్ ద హౌస్ ఇన్ విచ్ ఓల్డ్ వాళ్ళకి ఏం లేదు, ప్రపంచమంతా జీవించే పెద్ద ఇల్లు కట్టారు, ఇక్కడే ఉన్నాం కదా వారు, వంద 66 పెట్టారు. సో వారు 1922 వాళ్ళ గురుగారిని కలిశారు, 33 వారు గురుగారి దీక్ష తీసుకున్నారు, 44 బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ స్టార్ట్ చేశారు, 66 డిస్కౌంట్ పెట్టారు, 77 వెంట్ బ్యాక్ టు గాడ్ హెడ్ వెరీ బెడ్ ఈజీ టు రిమెంబర్ ప్రభుపాద్ 22, 33, 44, 66, 77 ఐదు పాయింట్. వారు ఒక శిష్యుడితో ఏదో చిన్న వాదం అయినప్పుడు వారు అన్నారు, నేను శ్రీమద్ భాగవతాన్ని పూర్తిగా విశ్వసిస్తాను. అతను ఏదో వాదించి ఒక టీవీ తెచ్చి చూపించి, ఆ విషయంలో మీరు ఇది నమ్మకపోతే, మీరు దీన్ని ఒప్పుకోకపోతే ఆ లీవ్ ఇస్తాను అన్నారు. రూపది ఏమన్నారు తెలుసా, ఐ డోంట్ వాంట్ థౌజండ్స్ ఆఫ్ ఆర్ట్స్ పాల్స్ డివోటీస్, ఐ వాంట్ సింగిల్ జెన్యున్ డివోటీ, దట్ ఇస్ ఎనఫ్, మై మిషన్ ఇస్ సక్సెస్. అర్థమైందా, ఒక్కడు చాలు, ఒక్కడు చాలు, నాణ్యమైన భక్తుడు ఒక్కడు ఉంటే చాలు, నా ఉద్యమం విజయవంతమైంది అనుకుంటాను. కాబట్టి మనం దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి, క్వాంటిటీగా క్వాలిటీగా, క్వాలిటీ గమనించండి. ప్రహ్లాదు చిన్న పిల్లడు, వాళ్ళ నాన్న చిన్నవాడా, ప్రహ్లాదుడు వయసులో చిన్నవాడు కదా ప్రహ్లాదుడు, నారదుడు పెద్దవాడా ప్రహ్లాదుడు పెద్దవాడు, నారదుడు పెద్దవాడు. మరి భక్తుల గురించి మాట్లాడమంటే ఫస్ట్ ఎవరి గురించి చెప్తారు తెలుసా, తెలుసా, ప్రహ్లాదుడి గురించి, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యా, ఎవరు పేరు చెప్పారు ఫస్ట్, అదే గురుగారి పేరు చెప్పాలి, అంటే గురువుగారి కంటే కూడా గొప్ప భక్తి చెప్పుకోవాలి, అంత గొప్పవాడు కాబట్టి ప్రహ్లాదుని ఏమంటారు, భక్తరాజ్, భక్తరాజ్. మరి మన ఇళ్ళలో ప్రహ్లాదులు ఉన్నారా, మనం మాత్రం 8 కష్టమేనా, మనతో ప్రహ్లాదుని తయారు చేయడం వద్దా, వాళ్ళు తయారవంటే మనం ఏమన్నా
చెప్పాలా? వీడిని మళ్ళీ చెక్ చేద్దాం. కన్నయ్య నీకు మిగిలా మిగిలా నీకు రాముడు తమ్ముడు నలుగురు, అవునా కదా? అవునంట నలుగురేనా? రాముడు తమ్ముడు నలుగురా? ఎంతమందిరా? తెలీదు. ముగ్గురని తెలుసమ్మా, మొత్తం రాముడితో కలిపి నలుగురు. ఆ పేరు చెప్పగలవా? అది ఎవరు చెప్పేస్తున్నారు? పెద్ద చెప్పకొట్టున్నారు. తెలీదా నీకు పేరు? ఎవరు చెప్పలేదా? తర్వాత అడుగు కూర్చో. అడుగు. రాముడు అన్నదమ్ములు నాలుగు పేర్లు చెప్పలేకపోయాడు. నాకు తెలుసు అని అన్న చేత చెప్పదు నలుగురు.